హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా చాలామంది ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు పెడతారని ఎంతో ఆతృత మీద వెయిట్ చేస్తున్నాం. సో బట్ యాక్చువల్గా మనకి నిరాశ మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా సుప్రీంకోర్టులో డిసెంబర్ 6న మనకి హీరింగ్ ఉంది, బట్ సుప్రీంకోర్టులో డిసెంబర్ 6న హీరింగ్ అనేది జరగలేదు. జరగకుండా డిసెంబర్ 8న అనేది మనకి హీరింగ్ జరిగింది. అయితే ఆ హీరింగ్లో అప్డేట్ ఏంటి, జడ్జి గారు ఏ ఆర్డర్స్ పాస్ చేశారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా మీ అందరికి తెలిసిందే ఇది డైరీ నెంబర్. డైరీ నెంబర్ వచ్చేసరికి 18342. అంటే మన కేసు యొక్క నెంబరు టైప్ కేసు నెంబర్ వేరు, ఈ డైరీ నెంబర్ వేరు. సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ చూసేసరికి ఇది యాక్చువల్గా డిసెంబర్ 8 జరిగిందానికి మనకి ప్రూఫ్ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ డిసెంబర్ 8 జరిగింది. సో ఈ యొక్క పీడిఎఫ్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఆటోమేటిక్గా ఒక అవగాహన వస్తుంది. సో ఇప్పుడు పీడిఎఫ్ ఓపెన్ చేసేసరికి కొంచెం చూడండి, ఇక్కడ ఈ కేసు అనేది కోర్ట్ నెంబర్ 6లో జరిగింది, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు చూస్తే ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్, ఇక్కడికి వచ్చేసి వెర్సెస్ అండ్ అదేవిధంగా పిఎస్ కుమార్ రాజ్ అండ్ అనదర్స్, అంటే పిటిషనర్స్ అండ్ రెస్పాండెంట్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి డిసెంబర్ 8 జరిగినట్టు కేసు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ కేసు యొక్క లిస్టెడ్ డేట్, అంటే నెక్స్ట్ ఎప్పటికి పోస్ట్ పోన్ చేశారు అనేది చూడండి. అపాన్ బీయింగ్ మెన్షన్ ద కోర్ట్ మేడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్, అంటే నెక్స్ట్ ఆర్డర్ అనేది ఇక్కడ చూసేసరికి లిస్ట్ ఆన్ జనవరి 23, 2024, అంటే నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేశారండి జనవరికి. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఈవెంట్స్ అనేది ఆఫ్టర్ జనవరి ఉంటుందండి, మనకి ఈవెంట్స్ పెట్టాలి. సో అది కూడా ఆఫ్టర్ జనవరి కాబట్టి మనకి ఈలోపు మనకి ఈవెంట్స్ గట ఏటి లేవు అనేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా మీరు ఆలోచించాలి, ఈ కేసు యొక్క ఈ కేసుని మనం వాపస్ తీసుకుంటే ముఖ్యంగా నష్టపోయేది గవర్నమెంట్ కాదు, అదేవిధంగా బోర్డు కాదండి, మన లాంటివి నార్మల్ క్యాండిడేట్స్, హోంగార్డ్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ నష్టపోతారండి. ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్స్, జనరల్ క్యాటగిరీస్, అదర్ క్యాటగిరీస్ వాళ్ళందరూ నష్టపోతారు. ఎందుకంటే మీ అందరికీ ఆ విషయం తెలిసిందే, మీకు ఆల్రెడీ ఈ కేసు యొక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు ఎవరైనా చూడడం వల్ల ఉంటే ఆ వీడియో చూడండి, అంటూ అవగాహన అర్థమవుతుంది హోంగార్డ్స్ ఎందుకు చేసేసారు, దీన్ని ఎందుకు రీఅపీల్ చేసి సుప్రీంకోర్టుకి బోర్డు ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి కూడా ఆల్రెడీ చెప్పాను. బట్ ఇప్పుడు మనకి అనేది చాలా ఇబ్బంది ఏంటంటే జనవరి 23 అన్నారు, దీనివల్ల మనకి 2 లాసెస్ ఉన్నాయండి. ఎందుకు 2 లాసెస్ ఉంటాయి, ఏంటంటే టెండర్ నోటిఫికేషన్ కూడా మనకి జనవరితో ఎండ్ అయిపోతుంది, జనవరి 24 అనుకుంటా, ఆల్మోస్ట్ 24, 25. సో దాని మీద కూడా ఒక వీడియో చేసి చూపిస్తా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిబ్రవరిలో కొందరు ఎలక్షన్ కోడ్ అనేది ఫిబ్రవరిలో అంటున్నారు, కొందరు మార్చిలో అంటున్నారు. సో ఫిబ్రవరిలో అయితే ఆటోమేటిక్గా మనకి డెఫినెట్లీ ఈవెంట్స్ అనేది జరగలేదండి, ఎందుకంటే పోలీస్ యొక్క ప్రొటెక్షన్ అనేది మిగతా వాళ్ళ అన్ని ఏరియాస్కి ఇవ్వాలి చేయాల్సి వస్తుంది, కాబట్టి మనకి తప్పనిసరిగా ఈవెంట్స్ జరగదు. ఒకవేళ మార్చిలో అయ్యి మన ఫిబ్రవరిలో మన ఈవెంట్స్ పెట్టచ్చు అని అనుకుంటే, ఫిబ్రవరిలో ఈవెంట్స్ పెట్టాలంటే మినిమం మనకి 30 to 45 days ఉండాలంటే, మినిమంలో మినిమం వర్స్ట్ కేసు తీసుకున్న మనం 30 days ఉండాలంటే, ఎంతమందినైనా పెట్టేసి ఫినిష్ చేద్దాం అనుకుంటే ఈవెంట్స్ 30 days పక్కా ఉండాలి. సో కొన్ని 30 days పెడతారు, ఫిబ్రవరిలో పెడతారు అనుకుంటే టెండర్ వచ్చేసరికి జనవరిలో ఫినిష్ అయిపోతుంది, జనవరి 24కి. అంటే మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసే చాయిస్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ కండక్ట్ చేద్దాం అనుకున్నా మనకి బందోబస్తు చాలు, ఒకవేళ బందోబస్తు చాలు, కొన్ని బందోబస్తు పెట్టేసి ఇవన్నీ చేయించుదాం ఇవన్నీ అనుకుందాం అనుకున్నా టెండర్ డేట్ అయిపోతుంది. ఒకవేళ టెండర్ని మళ్ళీ పొడిగించాలంటే వాళ్ళు పెర్ డేకి ఇంతని ఎక్స్ట్రా డబుల్ ఛార్జ్ చేయడమో లేకపోతే ఏది చేయడం చేస్తారు, లేదంటే వేరే టెండర్ అనేది మళ్ళీ పెట్టాల్సి వస్తుంది, చేయాల్సి మళ్ళీ ఈ టెండర్ ప్రాసెస్ ఇవనేసరికి ఎలక్షన్ అయిపోతుంది. సో ఇంత ప్రాసెస్ ఉందంటే దీని మధ్య మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే, బట్ ఈ కేసు అనేది కంటిన్యూ అవ్వడం, ఈ కేసు వాపస్ తీసుకున్నామంటే మనం నష్టపోతాం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈవెంట్స్ అనేది మ్యాక్సిమం మనకి జనవరి తర్వాతే ఎంత అయింది, 100 to 90% ఫిక్స్ అయిపోవడమే మనం ఇది అనేది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాయిస్, మనకు ఒకే ఒక్క చాయిస్ ఏంటంటే క్యాండిడేట్స్ అందరూ కలిసి ఎస్ఎల్పిఆర్బి బోర్డుకి మెయిల్ చేయడమేనండి, మా రిక్వెస్ట్ పూర్వకంగా చేసి మాకు ఈవెంట్స్ కండక్ట్ చేయండి, ప్లీజ్ దయచేసి కండక్ట్ చేయండి అనేసి మనం మెయిల్స్ కండక్ట్ అన్ని ఎక్కువ మెయిల్స్ పంపిస్తే అంతా మనకి యూస్ఫుల్ అవుతుంది, మనకి ఈవెంట్స్ పెట్టే చాయిసెస్ అంత హైలీ ఉంటాయండి. ఈవెంట్ మెయిల్ ఎలా చేయాలి ఇది అని అంటే మాత్రం దానికి కూడా ఒక వీడియో చేసి పెడతాను. సో మీరు పెట్టే కామెంట్స్ బట్టి చేయమని చెప్తే నేను ఒక వీడియో చేసి మీకు చెప్తాను, ఆ వీడియో ప్రకారం మీరు అలాగా పంపించవచ్చు. అదర్వైజ్ మరి మనం కూడా ఏం చేయలేము ఒకవేళ మిస్ అయిన చేసినా. బట్ మనం ఏం చెప్పేది ఏంటంటే మెయిల్స్ చేసి మనం ఏదైనా చాయిస్ పాజిటివ్ రెస్పాన్స్ కోసం చూడడం, లేదంటే మనకి ఈవెంట్స్ ఈ ఇయర్లో అంటే ఈ ఎలక్షన్స్ తర్వాతనే మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవడమేనండి. ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత అని అంటాననేసి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు కేసు ఈ కేసు అనేది ఫైనల్ అయినంత వరకు మనం ఏం చేయలేం, ఎందుకంటే ఇది మన కోసం వాళ్ళు వేసిన బోర్డు వాళ్ళు వేసిన కేసు అండి.
వాళ్ళ కోసం వేసిన కేసు కాదు, మనం మెయిల్స్ చేసిన ఈ కేసు వాపస్ తీసుకొని మనకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో ఈ కేసు ఫైనల్ అయితేనే మనకి ఈవెంట్స్ అనేది కండక్ట్ అవుతుంది అనేది 100% తెలుసు మీకు. ఎందుకంటే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక వీడియో చేశానండి ఎస్ఎల్పిఆర్పి బోర్డు కి, ఆల్రెడీ కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారో మీకు ఆల్రెడీ వినిపించాను కూడా. ఏమన్నారంటే కోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఆ కోర్టు కేసు అనేది ఫైనల్ అయితేనే ఈవెంట్స్ కండక్ట్ చేస్తామని అన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇది మీకు చెప్పాలనుకుంది. సో ఇక ఏదనేది మరి దేవుడి దయ. సో ఇకపోతే అందరికీ ఆల్ ది బెస్ట్, ప్రిపరేషన్ అయితే ఆపదు, ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి. అండ్ గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి గ్రూప్ నోటిఫికేషన్ గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతుండండి. ఆటో ఆల్టర్నేటివ్గా కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అవుతుండండి. ఏదైతే అది వీలైతే అది ప్రిపరేషన్ అయితే మాత్రం ఆపద్దు, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇది బాధాకరమైన విషయం బట్ తప్పదు. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.